కాళేశ్వరం తుది బిల్లును చెల్లించొద్దన్న సర్కారు చిన్న మొత్తాలకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయం 600 కోట్లతో 7500 మంది గుత్తేదారులకు బూరట రాష్ట్రంలో నెలాఖరులోగా మరో హామీ అమలు మహిళలకు ప్రతి నెల 2500 రూపాయలు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు ఢిల్లీ కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 రోజుల పాటు పర్యటన ఏఐసీసీ సమావేశంలో పాల్గొనున్న సీఎం పార్లమెంట్ ఎన్నికలకు బీఆర్ఎస్ సన్నాహక సమావేశాలు కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఇచ్చి గెలిచిందన్న కేటీఆర్ తెలంగాణ ప్రయోజనాలు కాపాడేది గులాబీ పార్టీ మాత్రమేనని వ్యాఖ్య ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల కేటాయింపుల కేసులో హైకోర్టు కీలక తీర్పు నిర్ణయం కేంద్రానికే అన్న ఉన్నత న్యాయస్థానం 14 పిటిషన్లపై విచారణను మూసివేసిన ధర్మాసనం కేసీఆర్ ను పరామర్శించిన ఏపీ సీఎం జగన్ గత నెలలో ప్రమాదవశాత్తు జారిపడిన మాజీ ముఖ్యమంత్రి ఎడమ తుంటికి శస్త్రచికిత్స చేసిన వైద్యులు కాంగ్రెస్ లో చేరిన వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ శర్మిల ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే సమక్షంలో హస్తం పార్టీలో జాయిన్ పార్టీలో శర్మిలకు ఏ పదవి ఇస్తారనేది సస్పెన్స్ భారత్ లో విజృంభిస్తున్న కరోనా దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 511 JN1 వేరియంట్ కేసులు కర్ణాటకలో అత్యధికంగా వ్యాపిస్తోందని కేంద్రం వెల్లడి అయోధ్యలో ఇలాచీ దాన ప్రసాదం శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ నిర్ణయం తింటే ఆరోగ్యానికి మేలంటున్న తయారీదారులు 3 కూనలకు జన్మనిచ్చిన నమీబియా చీత సోషల్ మీడియాలో కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ పోస్ట్ ఆరోగ్యంగా ఉన్నాయని వెల్లడి ఘనంగా ఆమిర్ ఖాన్ కుమార్తె కళ్యాణం వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఐరా నుపూర్ సోషల్ మీడియాలో వైరల్గా మారిన ఫోటోలు వీడియోలు